మొన్న జరిగిన విద్యుత్ కార్మికుల ఒప్పందం మోసపూరితమైందని దుర్మార్గమైందని జేఏసీ నాయకులను లొంగదీసుకుని ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలక్షన్ కు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, అలా చేయకపోతే చరిత్రలో మిగిలిపోతారని, ఆగస్టు 17 నుండి మరలా విజయవాడ విద్యుత్ సౌధాను ముట్టడించి ధర్నా చేస్తామని సిఐటియు స్ట్రగుల్ కమిటీ నాయకులు బాలకాశి విశాఖపట్నంలో హెచ్చరించారు. సందర్భంగా కొంతమంది విద్యుత్ ఉద్యోగులు జేఏసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో జేఏసీ పాత నాయకుల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి అనేక రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం పవర్ గ్రేడ్స్ తోటి ఒక దగా ఒప్పందం, ఒక మోస్కార ఒప్పందం చేసుకుంది. నిన్న జరిగినటువంటి ఒప్పందాన్ని ఈ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎవరు ఆమోదించడం లేదు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల కంటే ముందు నువ్వు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తాను, వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చావు 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు చేసేటువంటి ఒప్పందం ఏమిటి? రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడరు. తెలంగాణలో కనీసం చేసినటువంటి పద్ధతిలో ఆర్టిజెన్స్కి గుర్తించి సంవత్సరం నేరుగా వేతనం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. మేము 2022 పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వమంటే 2018 పిఆర్సి ప్రకారం వేతనాలు ఇస్తూ ఉంటాం. అంటే 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మేము వేతనాలు ఇస్తాం. ఇంత దుర్మార్గమైన ఒప్పందం ఎప్పుడూ జరగలేదు. అందుకని ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని మోసం చేసినటువంటి మోసగారు ముఖ్యమంత్రిగా మిగిలిపోతూ ఉన్నారు, దగా చేసినటువంటి దగా ముఖ్యమంత్రిగా మిగిలిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. ఈరోజు నిరంతరం ప్రమాదాలలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ తీగల మీద తాకుల్లాలు చనిపోతున్నటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ఇంత అన్యాయమైన ఒప్పందం చేయడం అది అన్యాయం. తక్షణం ముఖ్యమంత్రి పునరాలోచించి విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి, సమాన వేతనం ఇవ్వాలి, 2022 బ్యాచ్ ప్రకారం వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో కూడా 8% ఫిట్మెంట్ తీసుకుంటాం. వాళ్ళకు కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈరోజు మేము పవర్ చేసిన ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు గుండెల మీద చేసుకుని జరిగినటువంటి ఒప్పందం సరైనది కదా ఆలోచించండి. ఇంత దుర్మార్గమైనటువంటి ఒప్పందం ఎందుకు మీరు చేసుకున్నారు? అంటే ఎన్జిఓ సంఘాలను ఏ రకంగా అయితే నాయకులు లొంగదీసుకుందో, ప్రభుత్వం బెదిరించిందో, అదిరించిందో, అదే పద్ధతిలో ఈరోజు పవర్ చేసిన నాయకులందరూ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పవర్ చేసిన నాయకులు కూడా ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల గొంతుకోశారు, నిట్టనీళ్ళు ముంచారు. తక్షణం ఈ ఒప్పందం పునరాలోచించాలి, పునఃసమీక్షించాలి. అందుకని స్ట్రగుల్ కమిటీని కూడా చర్చలకు పిలిచి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క న్యాయబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి డిమాండ్స్ పరిష్కరించాలి. ఆ రకంగా పరిష్కరించకపోతే ఆగస్టు 17వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం ఉంది, విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమం ఉంది. పోలీసులు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా, ఎంత ఒత్తిళ్లు వచ్చినా ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.